ఇస్ ఢిల్లీ లికర్ స్కామ్ కి సంబంధించిన అప్డేట్ ఇది. ఢిల్లీ లికర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు పంపించింది. 16 తారీఖు అంటే ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కూడా తను ఒకటే చెప్పింది, నేను రాలేను, మా లాయర్ ద్వారా మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగానో అవన్నీ పంపిస్తున్నాను, ఎందుకంటే నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, వాటన్నిటిని ఏమిటి కూడా వాటిని పాటించలేదు మీరు. నేను లేడీ కాబట్టి ఇంటికి వచ్చి విచారణ చేయాలి, అండ్ దెన్ నా ఫోన్లు బలవంతంగా లాక్కుంటూ ఉన్నారు. అండ్ లాస్ట్ టైం విచారణకు వచ్చినప్పుడు రాత్రి 8:30 గంటల వరకు విచారణ చేశారు. ఒక ఆడపిల్లను ఆర్ మహిళను అంత లేట్ వరకు విచారణ చేయకూడదు. అండ్ ఇంకోటి సుప్రీంకోర్టులో నేను ఒక పిటిషన్ వేశాను, సో దానికి సంబంధించిన ఆన్సర్ 24 తారీఖున రావాల్సి ఉంది. కాబట్టి 24 తారీఖున సుప్రీంకోర్టు ఏం చెప్తే దానికి అనుగుణంగా నేను వస్తాను, ఆర్ ఈడీ కోరినట్టుగా ఆర్ కోర్టు చెప్పినట్టుగా నేను చేస్తాను అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశాను. ఆ పిటిషన్ లో విచారణలో ఏం వస్తే దాన్ని పాటిస్తాను అంటూ తన లాయర్ ద్వారా ఈడీకి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్ ని పంపించింది. సో కానీ ఈడీ దానికి ఒప్పుకోలేదు. మార్చి 20న విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రాబోతోంది, కానీ సుప్రీం విచారణకు ముందే రావాల్సిందిగా నోటీసులో ఈడీ చాలా స్పష్టంగా చెప్పింది. సో కవిత ముందు ప్రస్తుతం అయితే 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మార్చి 20న ఈడీ విచారణకు హాజరు కావడం ఒకటి, ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో స్టే కోరడం ఇంకోటి, ముందస్తు బెయిల్ కు వెళ్లడం ఇంకోటి. సో కవిత ఏం చేయబోతోంది ఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సో మార్చి 16వ తేదీన రామచంద్ర పిళ్ళైని రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. రామచంద్ర పిళ్ళై కస్టడీ పొడిగించాలని కూడా ఈడీ కోర్టును కోరింది. ఈ రోజు కవితతో కలిసి విచారించాల్సి ఉంది, కానీ కవిత ఇవాళ విచారణకు హాజరు కాలేదని ఈడీ తెలియజేసింది. అందరినీ కలిపి విచారిస్తే ఎలా అని స్పెషల్ కోర్టు ధర్మాసనం ఈడీని ప్రశ్నించినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్.